దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్లో తబ్లిగీ జమాత్ వ్యవహారం బయటకొచ్చాక దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వాళ్ళ రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసుల మూలాలు ఢిల్లీలోనే ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా దానిపై సీఎంలతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఇష్యూపైనే చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. లాక్డౌన్ పొడిగించాలా వద్దా అనే దానిపై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక కరోనా నివారణ కోసం ఇప్పటి రాష్ట్రాలు ఏ చర్యలు చేపట్టాయని, ఎంతవరకు సత్ఫలితాలు వస్తున్నాయనే వివరాలను కూడా తెలుసుకోనున్నారు. కరోనా కట్టడికి కేంద్రం ఓవైపు నుంచి కీలక సూచనలు చేస్తూనే ఆయా రాష్ట్రాల నుంచి సలహాలు స్వీకరించనున్నారు ప్రధాని మోదీ. సీఎంతో మోదీ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది రెండోసారి. కరోనాపై ఇప్పటికే మార్చి 20న సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతోనే ఆయన మాట్లాడారు. ఇక రేపు మాత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. గురువారం ముఖ్యమంత్రులందరితోనూ వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడుతారన్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతంతకు పెరుగుతున్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్లో తబ్లిగీ జమాత్ వ్యవహారం బయటకొచ్చాక దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినారు. దీనిపై తాజా సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తుంది. వైరస్ కారణంగా బెంగాల్లో ఇద్దరు, మధ్యప్రదేశ్లో నేడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 38 పెరిగింది. భారతదేశంలో కేసులు నమోదు కూడా ఎక్కువగానే ఉంది. గత 12 గంటల్లో 240 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం వెల్లడించింది. యాక్టివ్ గా ఉన్న కేసులు 1466, వ్యాధి నయమైన వారు 132, మరణాలు 38, దేశం విడిచి వెళ్లిన వారు 1, మొత్తం 1637 కేసులు. అయితే తాజా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు. మరి ఈ అంశంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఆ రాష్ట్రాల గవర్నర్లతో, చీఫ్ సెక్రటరీస్తో, జిల్లా కలెక్టర్లతో కూడా ప్రత్యేకంగా రేపు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి, అక్కడ కేసుల నమోదు, ఈ అంశాన్ని చర్చించనున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మర్కజ్ బస్తీ, నిజాముద్దీన్ మర్కజ్ బస్తీకి సంబంధించి కీలకమైన అంశాలు, ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రార్థనా సమావేశము, ఆ సమావేశం తర్వాత దేశంలో భారీగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడాన్ని కూడా కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలను అప్రమత్తం చేసేందుకు ప్రధానమంత్రి రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం, వీడియో కాన్ఫరెన్స్ చేయబోతున్నారు. రామకృష్ణ, అంటే ఇప్పటికే ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంతో ఆయన ఆల్రెడీ ఒకసారి మాట్లాడేశారు. ఇక రేపు అన్ని రాష్ట్రాల సీఎంతో మాట్లాడుతున్నారు. ఏమైనా కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందా? అది మనం చెప్తాం, ఏం ఆదేశాలు జారీ చేస్తారని కానీ, ఎందుకంటే సీఎం మాట్లాడుతూ తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే, ప్రధానంగా అయితే మర్కజ్ ఇష్యూ ఒకటి ఉండదు, అలాగే రాష్ట్రాల్లో పరిస్థితి, మరి కేంద్ర సహాయము, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ సహాయము, ఇంకా ఏ సహాయం కావాలన్నా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది, మీరు ధైర్యంగా ఎదుర్కొండి, పోరాడండి అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పే అవకాశం అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99TV Telugu.